రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 24వ డివిజన్లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానా మంత్రి సబితాంద్రెడ్డి ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో విద్యా వైద్య రంగాలకు పెద్దపీట వేస్తున్నారని అన్నారు. నగర శివారు ప్రాంతంలో 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి ఒక్కో ఆసుపత్రిని 1200 కోట్లతో చేపట్టబోతున్నారని మంత్రి తెలిపారు. మహేశ్వర నియోజకవర్గ పరిధిలో మొత్తం 10 బస్తీ దవాఖానాలు మంజూరు అయ్యాయని మంత్రి తెలిపారు. ఈరోజు మీర్పేట్ కార్పొరేషన్లో బస్తీ దవాఖానా ఇనాగ్రేట్ చేయడానికి విచ్చేసిన మా మంత్రివర్యులు గౌరవనీయులు సబితాంద్రెడ్డి గారికి అదేవిధనేసి ఫ్రీగా వైద్యం అందించాలనేసి ఉద్దేశంతో ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అది కూడా మీర్పేట్ గ్రామ పంచాయతీ పరిధిలోనే పెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఇచ్చేసిన గౌరవ మేయర్ గారికి, దుర్గా దీప్లాల్ గారికి, మేయర్ గారు విక్రమ్ రెడ్డి గారికి, స్థానిక కార్పొరేటర్ మా తర్వాత చెక్ చేయడానికి, అట్లాంటిది ఇబ్బంది లేకుండా అన్ని రకాల పరీక్షలు ఇక్కడ చేసేటట్టు వాళ్ళందరూ కూడా ఫ్రీగా ఉచితంగానే మెడిసిన్స్ ఇవ్వాలనేది ముఖ్యమంత్రి. దానికి సంబంధించి ప్రతిరోజు మెడిసిన్స్ వాడాలి. మరి ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి చెకప్ చేయమని చెప్పారు. ఎవరికైనా బీపీలు ఉన్నా ఫ్రీగానే ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఇక్కడ హాస్పిటల్లో ఉంది. అదే కాకుండా ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు బ్లడ్ టెస్ట్ మిగతా టెస్టులు చేస్తే చాలా వేలకు వేల ఖర్చులు అవుతుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. Please like, share and subscribe to BCN Telugu News.